హాయ్ ఫ్రెండ్స్, నానిస్టిక్ న్యూస్ ఎపిసోడ్ 75కి అందరికీ స్వాగతం. ఈరోజు న్యూస్ ఏంటనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మన ఫేస్బుక్ నుంచి. ఫేస్బుక్ ఎప్పుడు ఈ రాజకీయ ఉచ్చులో ఇరుక్కుందో తెలియదు, కానీ రోజు పాపం దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. సో గతంలో వచ్చేసరికి వాట్సాప్ కోఫౌండరు ఫేస్బుక్ని డిలీట్ చేశారు. సో చేసినప్పుడు అది పెద్ద విధ్వంసం అయింది. అంటే చాలామంది అతని ఫాలోవర్స్ అయితే ఫేస్బుక్ నుంచి అయితే బయటకు వచ్చేసారు. సో ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళ షేర్ మొత్తం అంతా పడిపోవడం అందరికీ తెలిసిందే. సో చాలా వరకు అయితే డౌన్ అయిపోయింది ఈ రోజున ఫేస్బుక్. సో ఈ పరిస్థితులు ఇప్పుడు యాపిల్ కోఫౌండరు స్టీవ్ వోజ్నిక్ కూడా ఈ రోజున ఫేస్బుక్ని అయితే డిలీట్ చేశారు అకౌంట్ని. సో ఇతను చెప్పేదాన్ని బట్టి చూస్తే ఫేస్బుక్ ఏం చేస్తుందంటే, ఎవరైతే యూజర్స్ డేటా ఉందో, సో యూజర్స్ డేటాను తీసుకొని వాళ్ళకి ద్వారా వాళ్ళు ఎటువంటి యాడ్స్ చూడాలనుకుంటున్నారో ఆ యాడ్స్ని పంపించడం, సో ఈ విధంగా అయితే చేస్తే డబ్బులు అయితే సంపాదిస్తుంది. కానీ దీనివల్ల యూజర్స్కి అయితే ఎటువంటి ప్రయోజనం లేకుండా పోగా పైపెచ్చు ప్రైవసీని వాళ్ళ సెక్యూరిటీని ఆరాయిస్తుందని చెప్పేసి ఇతనైతే చెప్తున్నారు. సో ఇది కూడా మరో దెబ్బని చెప్పుకోవాలి. సో ఇది ఇలా ఉండగా మార్క్ జుగర్బర్గ్ అయితే ఈరోజు యుఎస్ కాంగ్రెస్కి అయితే స్వారీ చెప్పుకున్నాడు. సో వాళ్ళనైతే క్షమాపణ కోరుకున్నాడు అనమాట. సో ఫేస్బుక్ని క్రియేట్ చేసింది నేను, దాన్ని రన్ చేస్తుంది నేను, చాలా వరకు మాకు తెలియకుండా ఇలాంటి యాప్స్కి యాక్సెస్ ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాను, సో దీని మీద పూర్తి బాధ్యత నేనే వహిస్తానని చెప్పేసి ఆయనైతే యుఎస్ కాంగ్రెస్కి అయితే ఈరోజున క్షమాపణ అయితే చెప్పుకున్నారు. సో ఇది ఇలా ఉండగా ఎవరైతే ఏదైతే వాట్సాప్ ఉందో, సో వాట్సాప్ వచ్చేసరికి పేరెంట్ మనకి ఫేస్బుక్ అందరికీ తెలుసు. సో ఇప్పుడు వచ్చేసరికి వాట్సాప్ మీద కూడా చాలా రకాలైన కథనాలు అయితే బయటకు వస్తున్నాయి. చాలామంది అయితే వాట్సాప్ మీద కూడా అనుమానం వ్యక్తపరుస్తున్నారు. సో దీనికి ముందుగా వాట్సాప్ నుంచి అయితే ఒక సమాధానం అయితే వచ్చింది. కొంచెం డేటా వరకే వాళ్ళ దగ్గర ఉంది ఫేస్బుక్ దగ్గర, పూర్తి సమాచారం అయితే ఫేస్బుక్ దగ్గర లేదు. ఏదైతే ఈ డేటా ఉందో, బ్యాకప్ చేసిన డేటా, ఇది ఎవరైనా సరే ఒకరితో ఒకరు మనం ఏమైనా కామెంట్ చాటింగ్ చేసుకుంటాం కదా, సో ఈ చాటింగ్స్ ఎప్పుడైనా డిలీట్ అయినా మిస్ అయినా రికవరీ కోసం అని చెప్పి ఇది మేము పక్కన దాయడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. అలాగే వచ్చేసరికి ఇప్పుడు వాట్సాప్లో పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. సో దీని మీద మరింత బెంగ అయితే పట్టుకుంది ఎవరైతే పేమెంట్స్ వాడే వాళ్ళకి. సో దాని గురించి కూడా చెప్పింది. యూపీఐకి సంబంధించిన దానికి సంబంధించిన డేటా అయితే భద్రంగానే ఉంటుంది, కానీ దీన్ని అయితే బయటకు రానివ్వు. అలాగే వచ్చేసరికి దీంట్లో కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చి మరింత సెక్యూరిటీని ప్రైవసీని ఇంకా పెంచుతాం, ఇదంతా మనకి ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది డేటా మొత్తం అంతా. సో బయటికి వెళ్తే వెళ్ళదని చెప్పేసి వాట్సాప్ అయితే ఇక్కడ చెప్పుకుంటుందన్నమాట. సో ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి అయితే పాపం మార్క్ జుగర్బర్గ్ టైం అయితే అస్సలు బాగోలేదు, వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతుంది. సో రాజకీయ ఉచ్చులో దిగుకుంటే ఎంతవారైనా సరే పతనం అయిపోవడం అయితే గ్యారంటీ. సో ఇప్పుడైతే ఇక్కడ మనం ఫేస్బుక్ అయితే పతనం అయిపోతుందా అనిపిస్తుంది. సో చూద్దాం, వీలైన తొందరగా ఫేస్బుక్ మళ్ళీ రికవర్ అయ్యి మంచి సెక్యూరిటీతో మంచి మంచి ఫీచర్స్తో మళ్ళీ ముందుకు రావాలని చెప్పి కోరుకుందాం. తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి ఎయిర్టెల్ నుంచి, ఎయిర్టెల్ అయితే మనకి ఒక కొత్త ప్యాకేజ్ని అయితే తీసుకొచ్చింది. ఈ ప్యాకేజ్ వాల్యూ వచ్చేసరికి మనకి 499 అనమాట. సో 499 పెట్టి మనం ప్లాన్ కనుక రీఛార్జ్ చేయించుకున్నట్టయితే, అంటే ప్యాకేజ్ కనుక మనం రీఛార్జ్ చేయించుకున్నట్టయితే మనకి రోజు 2GB చొప్పున 82 డేస్ వరకు ఇస్తుంది అనమాట. 82 రోజుల వరకు మనం ఈ 2GB చొప్పున అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి డైలీ అన్లిమిటెడ్ కాల్స్, 100 SMS ఇవే ఉండనే ఉంటాయన్నమాట. సో చూసుకుంటే మనకి జియోకి పోటీ ఇవ్వడానికి అయితే ఎయిర్టెల్ అయితే కొంచెం ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. ఎయిర్టెల్ చాలా వరకు మారిందని చెప్పుకోవాలి. ఒకప్పుడు ఇదే 2GBకి మంత్కి మనం 500 పే చేసేవాళ్ళం. సో ఇప్పుడు అదే 2GB మనం 500 రూపీస్కి డైలీ 2GB చొప్పున అయితే ఇస్తుంది ఇప్పుడు ఎయిర్టెల్. కాకపోతే ఎయిర్టెల్ సర్వీసెస్ ఎలా ఉంటాయంటే, మనకి అన్ని చోట్ల మనకు 4G అయితే అవైలబుల్లో లేదు, కొన్ని చోట్ల మనకు 3G అవైలబుల్ ఉంది. సో 4G కొద్దిగా తగ్గినా సరే మన 3G స్పీడ్తోనే మనం వాడాల్సి ఉంటుంది. అలాగే వీళ్ళు ఏదైతే 4G అని చెప్తుంటారో, ఈ 4G స్పీడ్ మనం చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది, మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. స్పీడ్ విషయంలో వచ్చేసరికి మనకి చాలా వరకు మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది. సో అది కూడా కొంచెం వీళ్ళు మార్చుకోవాల్సి ఉంటుంది. మార్చుకుంటే మాత్రం ఖచ్చితంగా జియోతో సమానంగా ఉంటుంది. జియోకి పోటీ ఇస్తుందని చెప్పలేం, కానీ జియోతో సమానంగా అయితే సర్వే అవ్వగలదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఎల్జీ నుంచి, ఎల్జీ G7 మనకి ఏదైతే ఫోన్ ఉందో, ఈ ఫోన్ అయితే మనకి లాంచింగ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. సో లాంచింగ్ డేట్ చూసుకుంటే మనకి May 2 మనకి న్యూయార్క్లో ఇది అయితే లాంచ్ అయిపోతున్నారు. అలాగే May 3 మనకి సౌత్ కొరియాలో కూడా దీన్ని లాంచ్ అయిపోతున్నట్టుగా మనకి ఇక్కడ సమాచారం అవుతుంది. అలాగే వచ్చేసరికి దీని తాలూకా ఏవైతే పోస్టర్స్ ఉన్నాయో, పోస్టర్స్ కూడా మనకి ఇక్కడ బయటకు వచ్చినాయి. సో పోస్టర్ వైజ్గా చూసుకుంటే ఇది మన గతంలో వచ్చిన పోస్టర్స్ లాంటివే. మనకి ఇక్కడ పిక్చర్ చూసుకుంటే మనకి ఫుల్గా మనకి పైన చూసుకుంటే నాచ్తో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. రేర్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, సింగిల్ LED ఫ్లాష్ లైట్ ఉంది. అలాగే మనకి రౌండ్గా మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది రేర్ సైడ్ అయితే ఇచ్చారు. సో చూడాలి ఇది ప్రైస్ ఎంతకు తీసుకొస్తారనేది. సో ప్రైస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మార్కెట్లో ఎంతవరకు సర్వే అవ్వగలదు అనేది. సో తర్వాత మీరు చూసుకుంటే మనకి మోటో నుంచి, మోటో G6 మనకి 19 అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. సో అక్కడ వచ్చేసరికి మన G సిరీస్ ఏదైతే G6 ఫ్యామిలీ ఉందో, ఫ్యామిలీ మొత్తం G6, G6 ప్లస్, సో ఇవన్నీ మనకి అక్కడైతే లాంచ్ కాబోతున్నాయి. సో ఈ సందర్భంగా వీళ్ళు ఏదైతే ఇప్పుడు వరకు ఉన్న మోటరోలా ఫోన్స్ ఉన్నాయో వీటికి వచ్చేసరికి కెమెరా యాప్ని అయితే అప్డేట్ చేశారు. సో గతంలో చూసుకున్న కెమెరా యాప్కి ఇప్పుడు వచ్చేసరికి మనకి యాప్లో అయితే చాలా వరకు ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో ఫంక్షన్స్ అయితే మనకి
అర్థమయ్యేలాగా అయితే సెట్టింగ్స్ రూపంలో అయితే తీసుకొచ్చారు. సో మీరు ఎవరైనా మోటరోలా ఫోన్ వాడుతుంటే ఒకసారి అప్డేట్ చేసి చూసుకోండి, నా దగ్గర అయితే మోటరోలా ఫోన్ లేదు. తర్వాత మీరు చూసుకుంటే మన గూగుల్ నుంచి గూగుల్ హోమ్, గూగుల్ హోమ్ మినీ ఈ రెండు అయితే ఈ రోజు మనకి 10వ తారీఖున అంటే ఈ రోజే మనకి లాంచ్ అయితే అయినాయి. సో ఇవాళ మనకి ఫ్లిప్కార్ట్లో అయితే సేల్లోకి అయితే తీసుకొచ్చారు. ఏదైతే గూగుల్ హోమ్ మినీ ఉందో ఇది వస్తారు 4,499 రూపాయలు పెట్టారు, అంటే 4,500 వేసుకోండి. అలాగే మనకి గూగుల్ హోమ్ చూసుకుంటే 9,999 రూపాయలు పెట్టారు, అంటే 10,000 అండి. సో 10,000 రూపాయలు పెట్టి అలాగే ఇది 4,499 రూపాయలు పెట్టి కొనేవా అంటే చాలా కష్టం. ఇక్కడ వచ్చేసరికి మనకి మన ఇంట్లో అన్ని స్మార్ట్ డివైసులు అయితే లేవు, ఇంకా స్మార్ట్ డివైసెస్ అనేవి చాలా వరకు కావాల్సి ఉంటుంది. సో ఈ టైంలో వీళ్ళు తీసుకురావడం ఎక్కువ అనుకుంటే దీని ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ పెట్టారు. యుఎస్తో కంపేర్ చేసుకుంటే మనకి మినీకి దగ్గర దగ్గర 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టారు. గూగుల్ హోమ్కి వచ్చేసరికి మనకి 1,600 రూపాయల దాకా ఎక్స్ట్రా అయితే పెట్టారు. ఇక్కడ చూడాలి ఇది ఎంతవరకు సర్వే అవుతుంది అనేది. నేనైతే ఒక టిప్ ఇచ్చి అన్బాక్స్ చేసి చూద్దాం అనుకున్నాను, బట్ వచ్చరికి ప్రైస్ చూస్తే చాలా టూ మచ్ ఉంది. ఎంఐ హోమ్ కూడా వస్తున్నాయి. సో అది వచ్చరికి 1,800 రూపాయలకి వాళ్ళు లాంచ్ చేశారు. మన ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారు చూడాలి. ఒకవేళ తీసుకొచ్చిన వాళ్ళు బిలో 2,000లోనే తీసుకొస్తారు, అది వచ్చినప్పుడు అన్బాక్సింగ్ గురించి ఆలోచిద్దాం. తర్వాత నుంచి చూసుకుంటే మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ 6కి సంబంధించిన ఒక పోర్షన్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. సో దీన్ని బట్టి చూస్తే సూన్ అని రాస్తుంది, అంటే మనకు త్వరలో అయితే వన్ప్లస్ 6 రాబోతుందని చెప్పేసి అర్థమవుతుంది. ఇందులో సార్కి వీళ్ళు అవెంజర్ మోడల్ కూడా తీసుకొస్తున్నారు, అంటే అవెంజర్ వేరియంట్ అని చెప్పి తీసుకొస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఈ నెల 27-28 తారీఖు అవెంజర్కి సంబంధించిన మూవీ ఈవెంట్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు కూడా పార్ట్నర్స్గా ఉండి వ్యవహరించి అక్కడ ఈ మొబైల్ని కూడా రివ్యూ చేయవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ సమాచారం అయితే ఉంది. చూడాలి మరి మనకు 28వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే మొబైల్ ఏ విధంగా ఉండబోతుంది, మనకి ఎప్పటికి ఇండియాలోకి రాబోతుంది అనేది కూడా మనకు అక్కడే తెలుస్తుంది అనమాట. తర్వాత మీరు చూసుకుంటే మనకి జెట్టీ నుంచి జెట్టీఈ A530 అని చెప్పి చైనాలో ఒక మొబైల్ని అయితే ఈరోజు లాంచ్ చేసింది. సో ఒకసారి మొబైల్ స్పెక్స్ చూసుకుందాం, ఆ తర్వాత ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. సో మొబైల్ స్పెక్స్ చూస్తే మనకి 5.45 ఇంచ్ 18:9 ఎక్స్పెక్ట్ రేషియోతో హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 16 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 2 GB ఉంటుంది, రేర్ కెమెరా 5 MP ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 2 MP ఉంటుంది, ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 2660mAh బ్యాటరీ ఉంది. ఇక ప్రాసెసర్ చూసుకుంటే 1.5 GHz క్వాడ్ కోర్ మీడియాటెక్ 6739 ప్రాసెసర్ అయితే ఇక్కడ వీళ్ళు యూజ్ చేశారు. సో ఇంకా మనకి మొబైల్ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే చైనా కరెన్సీని మన ఇండియన్ కరెన్సీతో కన్వర్ట్ చేసి చూసుకుంటే 8,300 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. సో మరి వీళ్ళు ఏ హోప్స్తో ఈ స్పెక్స్తో ఎంత ప్రైస్ తీసుకొచ్చారు అయితే నాకు అర్థం కాలేదు. ఇది ఇండియాలోకి అయితే తీసుకురారు, ఎందుకంటే అక్కడ వచ్చరికి ఆల్రెడీ ఎంఐ డామినేషన్ అయితే చాలా ఎక్కువ ఉంది చైనాలో. ఇలాంటప్పుడు ఇలాంటి స్పెక్స్తో వీళ్ళు తీసుకొచ్చి మరి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అయితే అర్థం కావట్లేదు. తర్వాత న్యూస్ వచ్చరికి మన శాంసంగ్ నుంచి శాంసంగ్ కన్యూమల్ సేల్ని అయితే ఫ్లిప్కార్ట్ తీసుకొచ్చింది. ఇది 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మనకి ఇక్కడ ఈ డిస్కౌంట్ సేల్ అయితే రన్ అవుతుంది. సో ఇక్కడ మనం డిస్కౌంట్లో చూసుకుంటే మనకి ఏవైతే శాంసంగ్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయో అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంటాయి. ఫోన్స్, ట్యాబ్లెట్స్, టీవీస్, అలాగే హోమ్ థియేటర్స్, రిఫ్రిజిరేటర్స్, ఏసీ, వాషింగ్ మిషన్స్, అలాగే శాంసంగ్ యాక్సెసరీస్. సో అన్ని మనకి ఇక్కడ డిస్కౌంట్ సేల్లోకి అయితే తీసుకొచ్చారు. అలాగే మనం ఐసీఐసీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుతో కనుక మనం ఈ ప్రోడక్ట్స్ కనుక కొంటే 10% వరకు మనకి ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా మనకి అక్కడ లభిస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంది, కానీ బట్ వచ్చరికి ఇక్కడ ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో ఎంత డ్రాప్ చేసినప్పటికీ కొనే ప్రైజెస్ అయితే మనకి అక్కడ కనిపించట్లేదు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి వీళ్ళు శాంసంగ్ S8 బర్గండీ రెడ్ కలర్ని కూడా వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. సో ఈ కలర్ ప్రైస్ కనుక మనం చూసుకున్నట్టు దీన్ని 49,999 రూపాయలు పెట్టారు. సో అంటే దగ్గర దగ్గర మనకి 50,000 రూపాయలు దీని ప్రైస్ అనేది ఉంది. ఇంకో 5,000 రూపాయలు వేసుకుంటే మనకి S9 దొరుకుతుంది. ఈ టైంలో వీళ్ళు S8 బర్గండీ రెడ్ అని చెప్పేసి ఎందుకు తీసుకొచ్చారు అయితే నాకైతే అర్థం కాలేదు. ఒకసారి మీరు ఒక లుక్ ఏంటి, మీకు ఏమైనా నచ్చితే ప్రోడక్ట్స్ రీజన్గా అనిపిస్తే తీసుకోండి, నాకైతే పైసా వసూలు లాగా అయితే మనకి ఏది అనిపించట్లేదు. తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ 3000 కెమెరా సెటప్తో అయితే ఫోన్ తీసుకురావాలని చెప్పి ప్లాన్ అయితే చేస్తుందని చెప్పేసి ఇక్కడ రూమర్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకి ఈ ఇయర్ కాదండి, నెక్స్ట్ ఇయర్ మనకి 2019 సంవత్సరానికి మనకి ఈ కెమెరా 3000 కెమెరా సెటప్ ఉన్న యాపిల్ని అయితే మనం చూడొచ్చు అని చెప్పేసి ఇక్కడ రూమర్స్ అయితే ఉన్నాయి. హువావే P20లో మనకి 3000 కెమెరా సెటప్తో అయితే తీసుకొచ్చింది, అది బాగా సక్సెస్ అయింది. అక్కడ కెమెరా పోర్షన్లో చూసుకుంటే చాలా మంచి మంచి ఫొటోస్ని అయితే తీయగలుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు మరింత దాన్ని మెరుగుపరిచి 2019లో 3000 కెమెరా సెటప్తో యాపిల్ ఫోన్ తీసుకురావాలని చెప్పేసి యాపిల్ భావిస్తున్నట్టుగా ఇక్కడ రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఇక ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి టెలినార్ అయితే ఒక ప్యాకేజ్ని అయితే తీసుకొచ్చింది, ఒక ప్లాన్ అయితే తీసుకొచ్చింది. ఇది 349 రూపాయల ప్లాన్ అనమాట. దీని వ్యాలిడిటీ చూసుకుంటే మనకి 56 రోజులు ఉంటుంది. డైలీ 1 GB చొప్పున మనకి అన్లిమిటెడ్ కాల్స్ అలాగే మెసేజెస్ కంప్లీట్ అయితే ఇస్తుంది. సో సేమ్ ఇదే 349 రూపీస్కి మనకి జియో వచ్చేసరికి డైలీ 1.5 GB చొప్పున 70 డేస్ అయితే తీసుకొచ్చింది. అలాగే మనకి ఎయిర్టెల్లో చూసుకుంటే డైలీ 2.5 GB చొప్పున 28 డేస్ వ్యాలిడిటీతో అయితే తీసుకొచ్చింది. అసలే అంతంత ఊపిరితో ఉన్న టెలినార్ ఈ టైంలో ఇలాంటి ప్లాన్స్ తీసుకురావడం అయితే వేస్ట్ అని చెప్తాను, ఎందుకంటే
ఈ ప్లాన్లో వేరే ప్లాన్స్తో కంపేర్ చేసుకుంటే, వేరే నెట్వర్క్ ప్లాన్స్తో కంపేర్ చేసుకుంటే అంత గొప్పగా అట్రాక్ట్ అయ్యే ప్లాన్ కాదు ఇది. ఇలాంటప్పుడైనా వీళ్ళు అయితే కంపెనీలో మెర్జ్ చేసుకోవాలి, లేదా బెటర్ ప్లాన్స్తో అయితే తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.